SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్‌షిప్ జోగిపేట్ చంద్రబాబు గారికి 4 వారాల పాటు షరతులతో కూడిన ఇంటర్మ్ బెయిల్ ని మంజూరు చేసింది కోర్టు. ఈ సందర్భంగా మనం అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారి తోటి మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రామకోటయ్య గారు. నమస్తే అమ్మా. యా షరతులతో కూడినటువంటి బెయిల్ కండిషనల్ బెయిల్ 4 వారాల పాటు కోర్టు మంజూరు చేసింది. దీంట్లో ఒక 5-6 కండిషన్స్ ని మనం చూస్తున్నాము. ఆ కండిషన్స్ లో ఆ ఇంటికి అలాగే హాస్పిటల్ కి మాత్రమే పరిమితం కావాలని, తర్వాత కేసుకు సంబంధించి ఎవర్ని కూడా ప్రభావితం చేయకూడదని, ఇలా కొన్ని కండిషన్స్ చూస్తున్నాము. అంటే 10వ తారీఖు మళ్ళీ మెయిన్ బెయిల్ కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. అసలు దీని గురించి పూర్తిగా సమాచారాన్ని చెప్పండి. మా దీంట్లో ఇప్పుడు ఇంటిని మా బెయిల్ అంటారమ్మ. ఇది మన స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి 2 బెయిల్ అప్లికేషన్స్ గౌరవ ఏపీఐ కోర్టు ముందు మూవ్ చేశారు. ఒకటేమో రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ అమ్మా, అది 10వ తారీఖు ఉంది. ఈ రోజు ఇచ్చినటువంటి ఇంటిర్మా బెయిల్ అప్లికేషన్ లో మనకు వచ్చేటప్పటికి ఆర్డర్స్ అనేవి టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి బెయిల్ మంజూరు చేశారమ్మా. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ 5 ఇచ్చారమ్మా. ఇద్దరు జామీందారులు పూసీకత్తు 2 లాక్స్ ఇచ్చి, అదేవిధంగా మనం సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్యాంపరింగ్ చేయకూడదు అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. ప్లేస్ ఆఫ్ సంబంధించి హాస్పిటల్ని ఫిక్స్ చేశారు. 2 విషయాలు వచ్చేసరికి ఒక ఇల్లునే దీన్నే నిర్ధారించారు. ఒక జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా దీన్ని దాటి వెళ్ళకూడదు. మనకి ఆన్ఆర్ బిఫోర్ నవంబర్ 28 కల్లా మళ్ళా 5 గంటల కల్లా రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఒకవేళ బెయిల్ రాని పక్షంలో సరెండర్ కావాలనేటువంటి కండిషన్స్ తోటి ఇచ్చారు. ఇది కండిషనల్ బెయిల్ అంటారు. రామకోటయ్య గారు ఒక విషయం చెప్పండి, ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అనేమన్న కండిషన్ ఉందా అండి ఈ బెయిల్ ఆర్డర్ లో? రాజకీయ కార్యక్రమాలు అనేది అసలు బయట ప్రపంచంతోనే అసలు ఆయన సంబంధాలు ఉండకూడదు. ఏదైతే ఈ ఐదు కండిషన్స్ ఇచ్చారో ఈ 5 కండిషన్స్ లోబడి మాత్రమే ఆయన ఉండాలి. ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు. 5 ఆయనకి ఇచ్చింది ఎందుకు, కంటి ఆపరేషన్ కోసం, శుక్రం దించుకోవడం కోసం వచ్చింది. ఒక ఎడం కంటికి ముందే తీశారు, కుడి కన్ను కూడా శుక్రం తీయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి బేసింగ్ ఆన్ ద హెల్త్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ఈ రోజు ఆయనకున్న ఆరోగ్య రీత్యా మనకు ఆర్టికల్ 21 లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంటుందమ్మా. దాని రీత్యా మనకు ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం కూడా లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలోకి భాగం వస్తుంది కాబట్టి గౌరవ హైకోర్టు ఆయనకున్న ప్రాథమిక హక్కులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కండిషన్స్ కి లోబడే చేయాలి ఏది చేసినా కూడా. ఒకవేళ 10వ తారీఖు గనక మెయిన్ బెయిల్ కి సంబంధించి ఒకవేళ బెయిల్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇంకా ఇది అంతా అప్లికబుల్ కాదు కదండి. అంటే ఇప్పుడు ఈ 2 రిలీఫ్లు అమ్మా. ఇంటిర్మా బెయిల్ ఏంటంటే ఆరోగ్యం రీత్యా మాకు ఇవ్వమని, మెయిన్ బెయిల్ పెట్టినట్టయితే ఆయన పూర్తిగా బయటకు రావడానికి అవకాశం ఉంది. అప్పుడు ఆ కండిషన్స్ ఏం అప్లై ఉండదు. ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి మెయిన్ కండిషన్ ఏది ఉంది అంటే మెయిన్ బెయిల్ కి సంబంధించి ఏదైతే ఆర్డర్ వస్తుందో అది అప్లికబుల్ అవుతుంది. ఆ రోజు మీరు చెప్పినట్లు రాజకీయ ప్రసారాలు కానీ రాజకీయ వ్యూహాలు కానీ ఇంకా ఆయన ఏదైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ బెయిల్ లో ఇంపోజ్ చేసినటువంటి కండిషన్స్ కి సబ్జెక్ట్ కండిషన్ మాత్రం ఉండాల్సి వస్తాం. ఓకే ఓకే. అప్పుడు ఏమొస్తాయి అనేది ఇప్పుడు మనకు తెలియదు కదా. ఇప్పటి వరకు అయితే ఇది ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇద్దరు డిఎస్పీలను కూడా ఆయనతో పాటు ఉంచాలి అనే విషయంలో మీరు మీ తరఫు నుంచి కౌంటర్ వేయండి అని చెప్పేసి కోర్టు అడిగింది అని చెప్తున్నారండి, నిజమా అది? ఇప్పుడు వారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన థ్రెట్ ఉంది, నక్సలైట్ నుంచి, వామపక్ష భావజాలు కలిగినటువంటి నక్సలైట్ నుంచి థ్రెట్ ఉంది అన్నారు. అది బయటకు వచ్చినా కూడా ఇప్పుడు ఆయన మీద థ్రెట్ అనేది కంటిన్యూషన్ అయ్యింది ఎక్కడైనా. దానికి సంబంధించి ఆ జెడ్ ప్లస్ కేటగిరీ అనేది డిఎస్పీ స్థాయి ఆఫీసు నుంచి డీజీపీ స్థాయి ఆఫీస్ వరకు కేంద్రం ఎప్పుడో మంజూరు చేసింది కాబట్టి ఆ యొక్క సెక్యూరిటీని మంజూరు చేసి ఆయనకున్న నిర్దేశించినటువంటి ప్రదేశంలో మాత్రమే ఆయన నివసించి ఆయన కోరుకున్న హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి బెయిల్ మంజూరు చేసినట్టు మన కండిషన్స్ బట్టి అర్థం అవుతుంది. ఓకే ఓకే. మళ్ళీ మద్యం కేసులో కూడా ఆయన్ని A3గా ఇంక్లూడ్ చేస్తూ ఒక మళ్ళీ ఇంకొక కేసు దాఖలు అవుతుంది అని చెప్పేసి వింటున్నామండి, మరి అప్పుడు ఏంటి పరిస్థితి? మంచి మంచి క్వశ్చన్ మీరు. ఇది మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ద్వారా ప్రజలకు కూడా ఉన్నటువంటి డౌట్ నివృత్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు వ్యక్తికి బెయిల్ వచ్చింది, ఇంటిని మా బెయిల్ వచ్చింది అనేది మన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో క్రైమ్ నెంబర్ 29/2021. ఈరోజు ఏసీబీ కోర్టులో ఒక ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది. ఎస్ఈడి వాళ్ళు మద్యం కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది. ఈ కేసులో ఎలాంటి పీటీ వారెంట్లు దాఖలు చేయలేదు. ఈ కేసు గురించి ఎలాంటి స్టే ఆర్డర్స్ కూడా లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసులో బయటకు వచ్చే తరుణంలో అవసరం అనుకుంటే
మీరు సిఐడి వారు ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అందుకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు తరపున ఉన్నటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో అర్జెంట్ లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసి యాంటిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు అది గవర్నర్ హైకోర్టులో జరుగుతా ఉంది. అర్జెంట్ లంచ్ మోషన్ పిటిషన్ అంటారు. అయ్యా మీరు ఈ కేసులో క్రైమ్ నెంబర్ 29/2021 స్కిల్ డెవలప్మెంట్ లో బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా కొత్తగా ఆ కేసు నమోదైంది, అందులో అరెస్ట్ చేస్తే ఈ కేసు యొక్క ఆర్డర్స్ కూడా నిరుపయోగంగా పోతాయి. కాబట్టి మీరు దానికి సైమల్టేనియస్ గా ఇంకా ఆర్డర్స్ పాస్ చేసి దీంట్లో కూడా నాట్ టు అరెస్ట్, ఒకవేళ అరెస్ట్ కావాలంటే ఏదైనా పార్టీ వల్ల నోటీస్ లాంటివి ఇచ్చి దర్యాప్తుకి సహకరించేటటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారా, దాంట్లో కూడా మధ్యంతర బెయిల్ మీద స్టే ఇస్తారా అనేది ఈ రోజు గౌరవ హైకోర్టులో జరుగుతూ ఉంటుంది హీరింగ్, దాన్ని కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఓహోహో, ఓకే. ఇప్పుడు ఈ ఇందులో వచ్చినంత మాత్రాన మధ్యంతర బెయిల్ ఇదే కంటిన్యూ అవుతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో కేసులో కనుక ఆయన అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి మీద ఇప్పుడు మద్యం కేసుతో కలుపుకొని 5 కేసులు, కరెక్ట్, 5 కేసులు అంగళ కేసు వచ్చేటప్పటికి యాంటిసిపేట్ బిల్ వచ్చింది. ఈ రోజు ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా మద్యం కేసు 4 బెయిల్ పెండింగ్ ఉన్నట్టున్నాయి. 4 వచ్చేటప్పటికి మనకి ఫైబర్ నెట్ కి అదే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి పీటీ వారెంట్ మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. అందులో సుప్రీంకోర్టు గిళ్ళు అండర్టేకింగ్ ఇచ్చారు, మేము ప్రైబర్ గ్రీడ్ లో గానీ ఇన్నర్ రింగ్ రోడ్ లో గానీ అరెస్ట్ చేయమని అండర్టేకింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మద్యం కేసులు ఎలాంటి అండర్టేకింగ్ లేదు, ఎలాంటి ఆర్డర్స్ లేవు. మిగతా 4 వచ్చి క్లియర్ అయింది. మిగతా 4 అన్నర కేసులు యాంటిసిపేట్ వచ్చింది కాబట్టి రేపు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి స్పెషల్ రిప్యూటేషన్ లో చంద్రబాబు నాయుడు గారు కోర్టు వస్తే మిగతా 3 కూడా వచ్చినట్టే. ఇప్పుడు కొత్తగా నమోదైనటువంటి కేసు గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఒక పాయింట్, పర్మిషన్ తీసుకుంటే దానికి కూడా 17A కింద స్పెషల్ రిప్యూటేషన్ కామన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇది. ఒకవేళ దాంట్లో పర్మిషన్ తీసుకున్న పక్షంలో తీసుకోలేదనుకోండి, ఒకవేళ ముందుగానే గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారనుకోండి, దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా అరెస్ట్ చేయొచ్చు. దాని ప్రొసీజర్ వేరుగా ఉంటుంది. ఓకే ఓకే. సో అందుకే ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ ని మూవ్ చేశారా వాళ్ళు? ఇప్పటికీ తెలుస్తుందండి దీనికి సంబంధించిన, అంటే ఏమైంది ఆ కేసు అనేది ఎప్పటికి తెలుస్తుంది, ఏమైంది ఎట్లా దాని జడ్జిమెంట్ ఏంటనేది? ఈ రోజు వాదనలో పిటిషన్ తరపునటువంటి లంచ్ కమిటీ పిటిషన్ లో కంటెంట్స్ ఏంటి, దానికి సంబంధించి కౌంటర్ వాళ్ళు డెలిగేషన్స్ ఏం చేస్తారు, ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ లో ఈ రోజు కొత్తగా నమోదైన కేసులో ముందస్తు పర్మిషన్ గవర్నర్ గారి దగ్గర నుంచి తీసుకున్నారా లేదా, చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో పబ్లిక్ సర్వెంట్ గా ఉండే ఈయన కూడా ఇందులో కూడా నేరానికి పాల్పడ్డటువంటి ఆరోపణలు ఉన్నాయి, దీంట్లో గవర్నర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే 17A సంబంధం ఉండదు, సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ కి సబ్జెక్ట్ మ్యాటర్ సంబంధం ఉండదు. ఒకవేళ దాంట్లో కూడా పర్మిషన్ తీసుకోకపోతే ఇప్పుడు ఏదైతే గౌరవ సుప్రీంకోర్టులో జరుగుతుందో ఆ స్పెషల్ పిటిషన్ దానికి సంబంధించి సబ్జెక్ట్ మ్యాటర్ ఇది కూడా మెర్జ్ అవుతుంది. అందుకని ఇన్ని రోజుల నుంచి 17A తిరుగుతూ ఉంటే సిఐడి వాళ్ళు గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండా కేసు కడతారనుకోవడం అనేది ఒక కరెక్ట్ కాదు. ఒకవేళ ముందు ధైర్యం చేసి కనుక కట్టుంటే దాన్ని కూడా రేపు స్పెషల్ పిటిషన్ లో కామన్ సబ్జెక్ట్ మ్యాటర్ 4 స్పెషల్ పిటిషన్ రిలీఫే ఒకటి అవుతా ఉంది. అందుకని ఇక్కడ మొత్తం కూడా మేడం గారు ఒక విషయాన్ని మనం చెప్పాల్సి వస్తా ఉన్నాం, నేను అది మీతోనే డిస్కస్ చేయాలనుకున్నాను. ఎందుకంటే మనం మహాభారతం కనుక చూసినప్పుడు మనకి ద్రౌపది ధర్మ క్వశ్చన్ ఒకటి వేసింది, ధర్మబద్ధమైన క్వశ్చన్, అయ్యా నన్ను ధర్మరాజు గారు ఓడిపోయే ముందు ఒడ్డాడా, ఒడ్డినాక తను ఓడిపోయాడా అనే ఒక క్వశ్చన్ వేస్తా ఉంటారు 17A సంబంధించి. అప్పుడు ఒక మాట చెప్తుంది, తన్నోడి నన్నొడ్డాడా, నన్నొడ్డి తన్నోడాడా అంటుంది. అంటే 17A కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోకపోవడం అనేది ఇప్పుడు ధర్మబద్ధమైనటువంటి క్వశ్చన్ సుప్రీంకోర్టు ముందుంది. ఎందుకంటే మీకు తెలుసు భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు మొత్తం కూడా కోర్టులన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, బౌండ్ టు ఫాలో. అదేవిధంగా భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మొత్తం, అంటే ఆర్టికల్ 141 ప్రకారం భారత సుప్రీంకోర్టు ఏదైతే తీర్పులు చెప్పిందో ఆ తీర్పులు మొత్తం కూడా కింద కోర్టులు దాన్ని బేస్ చేసుకొని మనకి జడ్జిమెంట్ చెప్పాలా. ఈ రోజు మన 17A అమెండ్మెంట్ ఎవరు చేశారు, భారత పార్లమెంట్ చేసింది. భారత పార్లమెంట్ చేసిన చట్ట సవరణ ప్రకారం ఏముంది, ఏదైనా ఒక పబ్లిక్ సర్వెంట్ మీద కేసు నమోదు చేసేటప్పుడు కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలా అన్నారు. కాంపిటెంట్ అథారిటీ అంటే ఎవరని కూడా దాంట్లో తేట తెల్లంగా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే ఆయన అపాయింట్మెంట్ చేస్తారో, ఎవరైతే ఆయన రిమూవ్ చేస్తారో, ఆ అధికారం ఎవరికైతే ఉంటుందో వారి దగ్గర నుంచి ఆయన నిధులు నిర్వచించేటప్పుడు తీసుకున్న బాధ్యతలు ఏదైతే ఉన్నాయో దాంట్లో క్రైమ్ జరిగితే
వారి దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ గా తీసుకున్నటువంటి చర్యలు, ఆ రోజు ఆయన పబ్లిక్ సర్వెంట్ గా, ఆయన నియమించిన అధికారం గవర్నర్కి ఉంటుంది, ఆయన తీసేసే అధికారం కూడా గవర్నర్కి ఉంటుంది. అందుకని ఇందులో గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇన్ని రోజులు కూడా ఈ సిబిఐ కోర్టు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ ప్రశ్న చుట్టూ ఎదురుతా ఉన్నాయి. అందుకని మనం ఏం చెప్తున్నాం, ఇందులో గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోమని ఎవరు చెప్పారు? సాక్షాత్ భారత పార్లమెంట్ చట్టం చేసింది, 17A Amendment 26/7/2018 చేసింది. దీనికి సంబంధించి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు చేసిన చెప్పినటువంటి జడ్జిమెంట్స్ ఏమున్నాయి మనకి? యశ్వంత్ సిన్హా వర్సెస్ స్టేట్ ఆఫ్ సిబిఐ ఉంది, అదే తేజ్ మహన్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు ఉంది. ఆ కేసులో కూడా చెప్పారు, దాన్ని మనకు ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ చెబుతుందో దాని ప్రకారం మీరు కింద లోయర్ హైకోర్టు కావచ్చు, జిల్లా కోర్టులు కావచ్చు తీర్పు చెప్పాలని ఉంది. ఈ రెండు కేసులు, ఈ రెండు అంశాలను పక్కన పెట్టి ఈరోజు మనకి పక్కన ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు చెప్పినటువంటి పిల్లి సాంబశివరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసుని, అదేవిధంగా సెక్షన్ 19 సంబంధించినటువంటి దాన్ని ముందస్తు పర్మిషన్, ఈ యాక్ట్ వచ్చినాక ఏంటంటే ఆఫ్టర్ సబ్సిక్వెంట్ యాక్ట్ ఏదైతే క్రైమ్స్ రిజిస్ట్రేషన్ చేశారో ఆ క్రైమ్స్ అన్నిటికి కూడా వచ్చేస్తే చెప్పారు. వీళ్ళని చెప్పారు, ముందు ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది కాబట్టి క్రైమ్ తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి ముందే తీసుకుంటామని సెటిల్ లాలో ఉన్న పొజిషన్ని, సెక్షన్ ఆఫ్ లాలో ఉన్న పొజిషన్ని పక్కన పెట్టేసి వీళ్ళు క్రైమ్ చేశారు. అందుకని ఆ రోజు నేను మీకు చెప్పినట్టు ద్రౌపది గారు ఏమన్నారు, ధర్మరాజు ఓడిపోయినాక బానిస అవుతాడు, బాధితుకు హక్కులు ఉండవు, హక్కులేనో నన్ను ఏ విధంగా ఓడతాడు. అట్లానే మీరున్నటువంటి కృపాచార్యులు కానీ ద్రోణాచార్యులు కానీ కర్ణుడు కానీ ధర్మం తెలిసినట్టు ధర్మం చెప్పండి అయ్యా అన్నారు. వాళ్ళందరూ నోరు మూసుకొని కూర్చోబెట్టబట్టి మహాభారతం జరిగింది, లక్షల మంది చనిపోయారు. ఈ రోజు కూడా ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 141 పక్కన పెట్టి భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా మేధావులు కానీ మీడియాలు కానీ ప్రజలు కానీ ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు ప్రశ్నించాలంటే ప్రజాస్వామ్యానికి చట్టబద్ధమైనటువంటి పాలన ఎన్నుమొక లాంటిది, ప్రాణవాయు లాంటిది. ఏ వ్యక్తినైనా సరే చట్టబద్ధంగా అరెస్ట్ చేసి చట్టబద్ధత ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎవరు మాట్లాడరు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సిఐడి చట్ట వ్యతిరేకమైనటువంటి విధానాన్ని అవలంబించింది కాబట్టి, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులు కాలు రాశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మేధావులుగా మేము ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. ఒక మేధావి మౌనం ఈ దేశానికి చేటు. ఒక దుర్మార్గుడు దుర్మార్గం చేస్తా ఉంటే ఆ దుర్మార్గాన్ని ప్రశ్నించినటువంటి మేధావుల మౌనం ఈ దేశానికి చేటు అన్నారు ఎప్పుడు ఎవరు, మన సుభాష్ చంద్రబోస్ గారు. అందుకని మేము మేధావులు ఈ రోజు చట్టాన్ని వైలేట్ చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా మేము ఈ రోజు ఒక న్యాయవాదులుగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయి ఈవినింగ్ వరకు ఆయన ఇంటికి వచ్చేస్తారా అండి చంద్రబాబు గారు? వాళ్ళు ఏదైతే షూరిటీస్ అన్నారో ఆ షూరిటీస్ కానీ సబ్మిట్ చేసి కోర్టు ఇచ్చినటువంటి ఆ సూటీస్ కూడా పలానా కోర్టులో మీరు యాక్సెప్ట్ చేయాలంటారు. ఏసీబీ కోర్టులో ఏసీబీ కోర్టు సూటీస్ యాక్సెప్ట్ చేసి రిలీజ్ కవర్ ఇస్తారమ్మా. ఆ రిలీజ్ కవర్ని మనం రాజమండ్రి సెంట్రల్ జైలు కనుక వాళ్ళు సబ్మిట్ చేస్తే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారిని తరలిస్తారు, రిలీజ్ చేస్తారు. జనరల్గా ఈవినింగ్ 5 లోపు ఆ కవర్ సూపరింటెండెంట్ గారికి అందాలి అంటూ ఉంటారు, నిజమే కదా అది? ఖచ్చితంగా ఖచ్చితంగా 5 లోపు సూపరింటెండెంట్ గారికి ఇస్తే వారు, ఎందుకంటే జైలు మాన్యువల్ ప్రకారం వాళ్ళకి భోజన సౌకర్యం కూడా జైలు వారు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి టైమింగ్స్ కొన్ని ఉంటాయి, అంటే ఏంటంటే ఇంటి నుంచి భోజనం వస్తుంది ఆ పరిస్థితి లేదనుకోండి. జనరల్గా ఎవరికైతే వాళ్ళకి రేషన్ అవన్నీ కేటాయిస్తారో అవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం అయిపోయినారు, ఇన్ టైంలో వెళ్తేనే వస్తుంది, లేదంటే మరుసటి రోజుకి వెళ్ళాల్సి వస్తాం. ఓ, మళ్ళీ నెక్స్ట్ డే అవుతుంది అంటే రేపు అవుతుంది మళ్ళా, అంటే బెయిల్ వచ్చి కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా? అట్లా అంటే అన్ని ఫాస్ట్గా అవ్వకపోతే వెయిట్ చేయాలేమో, కూడా ఎక్కువ ఉందేమో కదా, డిస్టెన్స్ కూడా ఉంది. అంటే ఫ్లైట్ లైన్ వెళ్ళొచ్చు అనుకోండి, రాజమండ్రి గన్నవరం నుంచి రాజమండ్రికి కూడా ఫ్లైట్ సౌకర్యం ఉంది. అంటే ఆ టైంకి ఇవన్నీ ఫినిష్ అయ్యే టైంకి ఫ్లైట్ ఉండాలి కదా, ఇంకా స్పెషల్ హెలికాప్టర్ పెట్టుకుని వెళ్తే చెప్పలేం కానీ. అందుకని మీరు అన్నట్టు మేబీ మే నాట్ బి, చంద్రబాబు నాయుడు విల్ బి రిలీజ్ మేబీ, చంద్రబాబు నాయుడు విల్ నాట్ బి రిలీజ్ మే నాట్ బి, టుడే ఆర్ టుమారో ఇంకా. ఓకే ఓకే, అంతే కదా, అంతే అంతే, రైట్ అండి, చూద్దాము. ఎందుకంటే ఈ ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో కూడా లిక్కర్ స్కామ్ కేసులో కూడా నడుస్తుంది అంటున్నారు కాబట్టి మరి చూద్దాం. మద్యం కేసులో కూడా ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయని చెప్తున్నారు కదా మీరు కూడా కోర్టులో, అది ఈవినింగ్ వరకు తెలుస్తుండొచ్చేమో. లంచ్ మోషన్ జరుగుతుంది, ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులు, ఒక చంద్రబాబు నాయుడు గారు మాకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానీకానికి ఆయన గొంతు,
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఎందుకంటే ప్రజల గొంతు ఎందుకు చెబుతామంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు కావచ్చు, ఫెయిల్యూర్స్ కావచ్చు, ఎత్తి చూపేటటువంటి నాయకుడు ఆయన రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా ప్రజలకు ఒక దశ దిశ నిర్దేశించాల్సిన నాయకుడు, ఆయన రిలీజ్ కావాలని ప్రజలు కోరుకున్నారు. ఒక వ్యక్తిని నిర్బంధించి ఎలక్షన్ చేసినా అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అందుకని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇలాంటి అక్రమ కేసులు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని పోవడం అనేది కూడా ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఇప్పటికే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ శ్రేణిలో పని చేయాల్సింది మీ మన ఛానల్ ద్వారా చెబుతా ఉన్నా. వాళ్ళు ఏంటంటే సిఐడిని పార్టీగా చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా ఏమేమి కేసులు ఉన్నాయి చెప్పండి అని హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేయాలి. మూవ్ చేస్తే కొత్త కేసులు వేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు కూడా ఎందుకో లీగల్ సెల్ ఆ పని చేయలేకపోతుంది, ధైర్యం లేకనో తెలియకనో అర్థం కావట్లా. ఉంటుంది కదండి పిల్లు, దాని ద్వారా మీరైనా వేయొచ్చేమో. వేయచ్చు కానీ టీం నడుస్తా ఉంది, అందుకని ఆ టీం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. మేము చెప్పాం కదా మీ ఛానల్ ద్వారా, ఎందుకంటే డిఎస్పీని డీజీపీని పార్టీ చేసి ఏ క్రైమ్స్ ఉన్నాయి ఎన్ని క్రైమ్స్ కట్టారని చెప్తే కొత్త కేసులు కట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ తో మొదలైన కేసు 5 కేసులు అయింది ఇవాళ, ఇంకా రేపు ఎన్ని కేసులు అవుతాయో తెలియదు. అందుకని ఆయన యొక్క హక్కును పరిరక్షించాలంటే ముందు గవర్నమెంట్ ని సిఐడిని డీజీపీని పార్టీ చేసి ఎన్ని కేసులు ఆయన మీద పెండింగ్ ఉన్నాయి ఇంకే అనేది ఒక లిస్ట్ అవుట్ ని కోర్టు ద్వారా తెలియజేయమంటే కొత్త కేసులు ఫైల్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది నా భావన. సుప్రీంకోర్టు నుంచి చాలా పెద్ద పెద్ద అడ్వకేట్స్ వచ్చి ఉన్నారు, అసలు సింగపూర్ నుంచి అడ్వకేట్స్ అడ్వైజులు తీసుకుంటున్నారట. సో చాలా పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఉన్నప్పుడు ఇవన్నీ తెలియదు అంటారా? మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు మన మీరు ఒక ఛానల్ పివి నరసింహరావు గారికి పెద్ద లాయరు కపిల్ సిబల్ గారు వాదిస్తే ఆయనకి బెయిల్ రాల చివరికి వెళ్ళి మన తీహార్ జైల్లో కూడా సెక్యూరిటీ కూడా ఆయన ఉండే జైలు ఆయన్ని పరిశీలించిన ఒక చిన్న లాయరు ఆనంద్ గారని ఆయన వాదించాడు. ఆయన వాదించినప్పుడు ఒకటే చెప్పాడు, ఆయన 74 ఏళ్ల వయసు ఉన్న ఆయనమ్మ ఆయన పాస్పోర్ట్ కూడా సీజ్ చేస్తే మీరు కోర్టు వారి ఆయన ఎక్కడికి వెళ్తారు అని చెప్పి 2 కన్విన్సింగ్ మాటలు చెబితే పివి నరసింహరావు గారికి స్టాల్ వర్డ్స్ లాయర్స్ అని రిలీఫ్ ని ఒక చిన్న లాయర్ గారు రిలీఫ్ తెచ్చారు. అట్లానే మనకి సినిమా యాక్టర్ సుమన్ గారు కూడా చెప్పారు చాలా ఛానల్స్ లో, ఆయన పెద్ద పెద్ద లాయర్ రామ్ జక్మలాల్ లాంటి వాళ్ళు రిలీఫ్ ని ఒక చిన్న లాయర్ గారు నాకు చివరికి తెచ్చారన్నారు. అందుకని మనం ఎవరు ఏ పట్టులో ఏ బాగుంటుందో ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన వాళ్ళకి రాకపోవచ్చు. మఫ్సల్ కోర్టు ప్రాక్టీస్ వేరుగా ఉంటుంది, క్రాఫ్ట్ వేరుగా ఉంటుంది, మఫ్సల్ కోర్ట్ లో ఉన్నటువంటి ప్రొసీజర్స్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చంద్రబాబు నాయుడు కేసెస్ లో ఒక లోపం ఉంది, ఆ లోపాన్ని లెత్తట్లా ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది 5/6/2018 స్టార్ట్ అయిందన్నారు. ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టార్ట్ అయినప్పుడు జీడీ ఎంట్రీ చేస్తారు, జీడీ ఎంట్రీ లేదు ఇందులో, అదే టీడీలో ఎంట్రీ చేస్తారు. ఓకే లేదు, జీడీ ఎంట్రీ లేదు, సిడీ ఎంట్రీ లేదు. ఒకవేళ ఎంట్రీ ఉంటే 7 రోజుల్లో యాక్షన్ తీసుకోవాలి, 90 రోజుల్లో యాక్షన్ తీసుకోకపోతే డ్రాప్ అవ్వాలి. దాని మీద ఇంతవరకు సుప్రీంకోర్టు లాయర్లు కానీ ఎక్కడ ఈ క్వశ్చన్స్ ఎఫ్ఐఆర్ మీద కానీ కాలమ్స్ అన్ని కూడా ఉన్నాయి. చూస్తే పరిశీలిస్తే చాలా కాలమ్స్ కి డిలే ఉంది, డిలే కాలంలో వాళ్ళు రీజన్స్ చెప్పలా, దీని మీద ఆర్గ్యుమెంట్ జరగట్లా. మీ ఛానల్ ద్వారా ఎందుకంటే నేను మీ ఛానల్ ద్వారా ఫస్ట్ రో చేసినప్పుడు దగ్గర 4 లక్షల మంది యూస్ చూసి అన్నారు రాంకోటి గారు, ఆ లోద్రా గారు ఎందుకు మీరు బెస్ట్ కదని కూడా అన్నారు. అంటే నేను నాకు నేను పొగుడుకోవడం మరి ఆయన తరఫున ఏమన్నమాట, ఇప్పుడు మాకు అవకాశం లేదు. గేమ్ ఆపర్చునిటీ రావాలి కదా, గేమ్ ఆపర్చునిటీ రానప్పుడు ఎవరేం చేయలేవు. ఎంతలో బ్యాట్స్మెన్ అయినా వరల్డ్ కప్ చూస్తాను, ఆపర్చునిటీ పరిధిలో ఉన్న ఈ పిల్లు ఉంది కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయొచ్చు కదా, అది అది చూడండి మరి మీరు. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ మ్యాటర్ ఒకటి పెండింగ్ ఉన్నాక లిస్పెండెన్స్ చేస్తారు, కొత్త మ్యాటర్ మనం తేకూడదు. ఓకే ఓకే, మరి అందుకే వాళ్ళు ఆగారేమో అయితే అవతల అడ్వకేట్స్ కూడా. అదే మరి రైట్ అండి, ఎనీహౌ చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు ఏం జరిగింది, ఏం జరగబోతోంది, ఏం జరుగుతోంది అనేది కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.